శుక్లాంబరాధరం విష్ణుం శేషువర్ణం చిత్రభుజం ప్రసన్న వదనం ధ్యాయశ్రవ విజ్ఞో ఉపచాందై ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ యాస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి రాసులలో కనుక జన్మించినట్టయితే ఎవరి ముందు తలదించుకునే పరిస్థితులు కూడా ఎనగటికి కలగవు. ఎందుకంటే ఎప్పుడు కూడా వీరు రాజాలుగానే ఉంటారంటే అదృష్టం కూడా వీరిని ఎప్పుడు విన్నట్టు వెంబడిస్తూనే ఉంటుంది. ఒక రాశిలో పుట్టారంటే మంచి ఉంది, చెడు ఉంది, లాభం ఉంది, నష్టం ఉంది, సుఖం ఉంది, దుఃఖం ఉంది, కానీ అన్నింటినీ ఎదుర్కొనేటటువంటి శక్తి నీలో ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు అదృష్టవంతులే అవుతారు. ప్రతి రాశి మనకున్నటువంటి ద్వాదశ రాశులలో ప్రతి రాశికి ఒక గొప్పతనం ఉండదండి. అందులో ఏంటంటే నేను చెప్తున్నటువంటి ఈ యొక్క ఐదు రాశులకి ఎవరి ముందు తలదించుకునే పరిస్థితులు ఎప్పుడు కలవు అంటే వీరు తప్పు చేయరు అని. తలదించుకునేది ఎప్పుడంటే మనం తప్పు చేసినప్పుడే, మనం చేసే పనుల్లో తప్పు అన్నది కూడా దొరికినప్పుడే మనం ఇతర ముందు తలదించాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే వీరు తప్పులు చేయరు, నిజాయితీగా ఉంటారు, నిదానంగానే ముందుకు నడుస్తారు. ఏది ఏమైనా కూడా వీరు కారణజన్ములు. ఈ యొక్క ఐదు రాశులలో పుట్టినటువంటి వారు వీరు తలుచుకుంటే దేనైనా సాధించగలుగుతారండి. అది ఉద్యోగమే కానీ, వివాహ విషయమే కానీ, వ్యాపార రంగమే కానీ, విదేశాలకు వెళ్ళడం కానీ, ఇలా ఎన్ని రంగాలలో మీరు ఆలోచన చేసినా ఆ రంగాలలో ఖచ్చితమైన ఫలితాలు మీకు కలగక తప్పవు. మరి అలాంటి రాశుల జాబితాకు వస్తే మొట్టమొదటి రాశి మకర రాశి, భూతత్వపు రాశి అండి. దీనికి అధిపతి శని భగవాన్. ఈ మకర రాశిలో పుట్టినటువంటి వారు చాలా గొప్ప ఉన్నత స్థాయి వర్గానికి సంబంధించినటువంటి రాశి మకర రాశి. ఏ పనైనా కూడా అవలీలగా చేస్తారు. సర్వకార్య సిద్ధి అనేది వ్యక్తి తప్పకుండా కలుగుతుంది మకర రాశి వారికి. కాబట్టి ఈ మకర రాశి వారు కొంతవరకు కొన్ని కొన్ని జాగ్రత్తలు కనుక పాటించినట్టయితే కానీ మంచి ఫలితాలు కూడా తప్పకుండా కలుగుతాయి. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కూడా ఒక్కసారి సరి చేసుకోండి. నెక్స్ట్ కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి జలతత్వపు రాశి, దీనికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పుట్టడం అనేది కూడా చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎవరి ముందు తలదించుకునే అవకాశం కూడా మీకు కలగదు, కలగనివ్వదు, వాళ్ళు కలగకుండా చేసుకుంటారు. ఎప్పటికీ ఈ చెయ్యి పైనే ఉంటుంది కానీ ఇలా చేయి చాచి అడిగే పరిస్థితి కూడా మీకు కలగదు. అలాంటి రాత కర్కాటక రాశి వారికి ఆ బ్రహ్మదేవుడు రాశాడు. దాన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అయినట్టయితే మీ పేరు అనేది కూడా అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు కూడా తప్పకుండా కలుగుతాయి. నెక్స్ట్ మేషరాశి. మేషరాశి అగ్నితత్వ రాశి, దీనికి అధిపతి కుజుడు. ఈ మేషరాశిలో కనుక మీరు పుట్టినట్టయితే ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 10 మందిలో మంచి గౌరవ ప్రతిష్టలు, మంచి పేరు, మంచి ఉపయోగాలు, మంచి లబ్ధి అని కూడా మీకు చేకూరుతాయి. మేషరాశి వారు తలుచుకుంటే ప్రపంచాన్నైనా కూడా ఒంటి చేతితో లేబట్టేంత శక్తియుక్తులు కలిగేవారు మేషరాశి వారు. కానీ వారి విషయంలో ఏంటంటే అన్ని అవకాశాలన్నీ మిస్ అయిపోవడం, ఆర్థికంగా ఎనగబడిపోవడం, అభివృద్ధికి నోచుకోకపోవడం, కొన్ని కొన్ని విషయాలు జరుగుతుంటాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వారు పెట్టుకున్నటువంటి పేరులో ఉన్నటువంటి బలమే వారిని మొత్తం టోటల్గా డిజాల్వ్ చేస్తుంది. అంటే ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. వారు ఏ పని చేసినా కూడా నష్టాన్ని కలిగిపోయిస్తుంది. ఒకసారి హస్తరేఖలు, మరి ఇప్పుడు డెస్టిన్ నెంబరు, రాశి నక్షత్ర లగ్నానికి అనుకూలంగా మీ పేరును సరి చేసుకోండి, ఇంకా మీకు జీవితకాలం తిరుగుండదు. నెక్స్ట్ తులారాశి వారు. ఈ తులారాశి అనేది కూడా వాయుతత్వ రాశి, దీని గణపతి శుక్రుడు. మీకు ఖచ్చితమైన ఫలితాలు ఇవ్వడంలో ముందుంటుందండి తులారాశి. మీరు అనుకున్న పనులు సజావుగా జరగడానికి తులారాశి వారికి ఎక్కువగా విజయం అనేది కూడా ఎక్కువగా వరిస్తుంది. మరి తులారాశిలో పుట్టారంటే మీరు కోటీశ్వరులుగా చలామణి అవుతారు సమాజంలో. 0 నుండి హీరో పొజిషన్కు ఎదగడంలో తులారాశికి ఉన్నంత స్థాయి ఇంకే ఏ రాశికి ఉండదు. అలాంటి రాశి తులారాశి. నెక్స్ట్ వృషభ రాశి. వృషభ రాశి భూతత్వం రాశి అంటే దీనికి అధిపతి శుక్రుడు. ఈ రెండు తులారాశికి, వృషభ రాశికి రెండు అధిపతులు శుక్రుడే. కాకపోతే దీనిలో వాయుతత్వం ఉంటుంది, భూతత్వం రాశులు ఉంటాయి. అయితే వృషభ రాశి వారికి ఏంటంటే కొంచెం కోపాన్ని తగ్గించుకోవాలి. కోపాన్ని తగ్గించుకోగలిగితే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీరు ఎంత కోపపడతారో అంత నిదాన పడిపోతారు. కోపం ఉద్రేకం ఎక్కువగా వస్తుంది, మళ్ళీ డౌన్ అయిపోవడం. ఒక మాట అంటారు, ఆ మాటను వెనక్కి తీసుకొని అయ్యో నేను ఎందుకన్నాను అని ఒక ఫీలింగ్ అని లోపల కలుగుతుంది. మంచి మనసు ఉంటుంది. ఏదైనా కూడా మంచి 10 మంది బాగుపడే విషయాలు మీరు తెలియజేస్తారు. కానీ సమాజం దృష్టిలో ఏంటంటే మీరు చెప్పే విషయం అంతా కూడా రివర్స్ అని అనుకుంటారు. కానీ అది ఎల్లవేళ జరగదండి.
ఎప్పుడు కూడా వృషభ రాశి వారు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నత వర్గంలో ధనవంతులుగా ఎదగాలనుకుంటే వారి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కూడా ఖచ్చితంగా మార్పు చేసుకోక తప్పదు. అలా చేసుకున్నప్పుడు మాత్రం మీకు అదృష్టం అనేది కూడా తప్పకుండా కలుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.